ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, బ్లౌజ్ కుట్టిన తర్వాత సైడ్ కుట్లో వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు చాలా మంది. కుట్టనికి ఎక్కువ తక్కువ అవుతుంటది కదా, ఆ ఎక్కువ తక్కువ అన్నది ఎలా చూడండి, ఎక్కువ అయింది ఇది తక్కువ ఉంది, ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ముందు భాగం కదా, ముందు భాగం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ డాట్ వేస్తే సరిపోతుంది దీనికి. ఈ నెక్స్ట్ ఇట్ సైడ్ ఎక్కువైతే ఏం చేయాలి, అట్ సైడ్ అంటే డాట్ వేస్తే అయిపోతుంది. ఇట్ సైడ్ ఏం చేయాలి అంటే ఇక్కడ అన్నది ఇది కుట్టి ఇట్లా అందుకోవాలా, ఇది అన్నది ఇలా కొంచెం ఇలా అందుకొని ఇట్లా బయటకు రావాలా, అది అడ్జస్ట్ చేసి కుట్టాలి అన్నట్టు. కుట్టేటప్పుడు చూసుకొని ఇలా కుట్టాలి. ఇప్పుడు నాకు వచ్చేసి ఈ ముందు భాగము ఎక్కువైతుంది చూడండి, ఇంత ఎక్కువైతుంది. డాట్ వేసినా కానీ ఎక్కువనే అవుతుండొచ్చు, చూద్దాము. డాట్ వేసి చూపిస్తాను. ఇలా డాట్ వేస్తున్నాను, మూడు డాట్లు కాకుండా నాలుగో డాట్ కూడా వేస్తారు కదా, ఆ డాట్ అనేది మనం వేయకుండానే కుట్టినా ఆ డాట్ వేస్తే సరిపోతుందా చూద్దాము. సరిపోయింది, ఇలా చూసుకుంటే ఇలా సరిపోయింది. ఇది ఎక్కువ వస్తే, ఇంత భాగం ఎక్కువ వస్తే ఏం చేయాలి అంటే ఇది అన్నది ఇలా పట్టుకొని ఇలా కుట్టు వేసుకొని ఇలా బయటకు రావాలి అండి. ఇలా కొంచెం ఎక్కువ అందుకుంటాం అనుకో తగ్గిపోతుంది, ఇలా వచ్చి ఇలా బయట కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇలా బయటకు రావాలి. బయటకు వస్తే తగ్గిపోతుంది, మనం పక్కన కుట్టేసేటప్పుడు మళ్ళీ తిరిగి సరిపడుతుంది అన్నట్టు. పక్కన కుట్టేసేటప్పుడు మళ్ళీ దానికి సరిపడుతుంది చూడండి. ఇంకో పక్కన కుట్టి నేను వేస్తున్నాను. ఇవన్నీ కుట్టని పైనకే ఉంచుకోవాలి ఎప్పుడు కానీ. ఇక్కడ చూసుకుంటూ మంచిగా సరి చేసుకుంటూ సమానంగా పట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కుట్ అయిపోయింది చూడండి, దారం కింద అయిపోయినట్టుంది. తీసి పర్వాలేదు కదా, కొంచెం రెండు పైకి ఇలా అనుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇలా కుట్టుకోవాలి, ఇలా కొంచెం క్రాస్గా ఉంటే ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి కుట్ అన్నది ఎంత నీరు ఎంత స్టేట్ గా వచ్చేసిందో. ఇలా సరి చేసుకొని కుట్టాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.